హలో వ్యూవర్స్, ఈరోజు అదృశ్య దీపిని అద్భుత కథ విందాం. ఎందుకు ఆలస్యం? వినేండి మరి, ఓ పని అయిపోతుంది. పూర్వం శత్రురాజు దండెత్తి కోటను వశపరుచుకోగా ఆ దేశపు రాణి తన పిల్లవాడిని ఎత్తుకుని దాదీకిచ్చి కోటలోంచి రహస్య మార్గంలో తప్పించుకుంటుంది. రాజకుమారుడు ఎత్తుకున్న దాది ఒక అరణ్యం చేరి శత్రువులను వెంబడిస్తున్నారేమో అని భయంతో మాటమాటికి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటుంది. దాది నిద్రపోతుంటే చెట్టు త్వరలోంచి ఒక పాము వచ్చి దాదిని కాటువేసి ఆ శిశువుపై ఎండ పడకుండా పడగ విప్పినది. దాది చనిపోయినది. ఆ శిశువు తన ఆలనా పాలన ఎవరూ చూడకపోవడంతో ఏడవటం మొదలుపెట్టాడు. అంతలో ఆ ప్రాంతంలో గోవులను కాసుకునే గొల్లపిల్లలు ఆ ఏడుపుని విని అక్కడికి వచ్చి పామును అదిలించి దాది చనిపోయిందని గ్రహించి ఆ శిశువుని ఎత్తుకుని ఊరిలోకి వచ్చి జరిగిందంతా పెద్దలకు చెప్పారు. పింగళకుడు, అతను గొల్ల పెద్ద, సంతానం లేదు, అతను ఆ శిశువుని పెంచుకుంటానని తీసుకువెళ్ళి వెన్న మేగడలు పాలు పుష్కలంగా పెడుతూ అతి గారంగా పెంచసాగాడు. పింగళకుని తల్లి తలకు సర్పనీడ పట్టినవాడు అదృష్టవంతుడు అవుతాడని అదృశ్య దీపుడని పేరు పెడతారు. 5 సంవత్సరాలు వచ్చాక అతనిని పల్లెలోకి బడిలో వేశారు. బుద్ధిబలం కల అదృశ్య దీపుడు చదువును తొందరగా నేర్చుకునేవాడు.